పోను పోను, మీకు ఇలా ఏమన్నా అనిపిస్తుందా ఈ క్యారెక్టర్తో హైలైట్ అయ్యాను కాబట్టి సేమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తాయేమో? ప్రాబబ్లీ, కానీ ఇలాంటి ఇంటర్వ్యూలు చూసి జనాలు నాకు ఇవన్నీ చెప్పి ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్ అండ్ ద బెస్ట్ అట్ ద సేమ్ టైమ్. నేను మీ ఐ డ్రీమ్ మీడియా ఇంటర్వ్యూలు చూసి 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 జనాలు కూడా నాకు నీకు ఇప్పటి నుంచి అన్నికి మంచి క్యారెక్టర్లు వస్తాయి కానీ జాగ్రత్త అని ప్రతి వాళ్ళు చెప్పేది ఇదే. సో ఐఆమ్ ప్రిపేర్డ్ ఫర్ ద వర్స్ట్ అండ్ ద బెస్ట్ అట్ ద సేమ్ టైమ్. కానీ నాకు ఇప్పుడు ఆఫర్లు వస్తున్నాయి కదా అని అన్నీ చేయను నేను. ఓన్లీ ఇఫ్ దిస్ అ గుడ్ స్టోరీ, ఇఫ్ ఇట్ హ్యాస్ సమ్ సెన్స్ టు ఇట్, మీనింగ్ ఉంది, అది నాకు నచ్చితేనే చేస్తాను నేను. లేకపోతే దండం. మీరు నచ్చితేనే చేస్తారు, లేకపోతే మీ వర్క్ మీరు చేసుకుంటారు. ఓకే, ఇంకా థియేటర్స్లో హౌస్ఫుల్ నడుస్తుంది కాబట్టి అర్జున్ రెడ్డి గురించి మనం ఈ ఇంటర్వ్యూ ముగించే ముందు ఏమన్నా రెండు లైన్స్ చెప్పండి. రెండు లైన్సా? రెండు లైన్స్ ఏం చెప్పాలి ప్రత్యేకంగా దేని గురించి? అర్జున్ రెడ్డి మొత్తం తెలుగులో చెప్పండి. మొత్తం తెలుగులో చెప్పాలా? ప్రత్యేకంగా అర్జున్ రెడ్డి, టేక్ యూ టైమ్, నేను మాట్లాడచ్చు ఇంగ్లీష్లో. ఈ స్పాట్లో పెడితే నేను మాట్లాడను. గివ్ మీ, నేను ప్రాబ్లీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో, నెక్స్ట్ ఫిల్మ్లో మొత్తం ఇంటర్వ్యూ అంతా తెలుగులో మాట్లాడుకుందాం. బట్ ఈ ఒక్కసారి నన్ను మినహాయించండి. ఓకే సార్, అయితే యాక్చువల్లీ పిఎంఎస్ డైలాగ్ గురించి అడుగుదాం అనుకున్నా, ఏం చెప్తారు? వాట్ అబౌట్ ద డైలాగ్? వాట్ డిడ్ యూ థింక్ యాజ్ అ ఉమెన్, యాజ్ సంబడి హూ గోస్ త్రూ ద బయాలజీ? అనిపించింది దాని గురించి ఎవ్వరు మాట్లాడరు, అందరు గుసగుసలు ఆడుకుంటారు. అలాంటి స్క్రీన్ మీద ఇంత వందల మంది చూస్తున్నారు అంటే ఎస్ అనిపించింది నాకు కదా. అంటే ఇట్ ఈస్ నెసెసరీ, ఇట్ ఈస్ అ కామన్ బయాలజికల్ ఫినామిన, దాని గురించి ఎందుకు అంత టాబూ అని అర్థం. నాకు విజయ్ చెప్పడం కూడా చాలా బాగా నచ్చింది. ఆ టైంలో అమ్మాయిని నీ తొడ మీద తల పెట్టుకొని, అంటే తొడంటే అది కదా కరీంనగర్, అక్కడ నవ్వొచ్చింది. కానీ బట్ అంటే ఆ కన్సర్న్ బాగా నచ్చింది. అప్పుడే వాళ్ళకి ఆ టైంలో మూడ్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఆ టైంలో సపోర్ట్ అనేది కావాలి. సో అది క్లియర్గా అంతమంది అంత వందల మందికి చెప్తున్నట్టు ఉంది. అది ట్రూ ట్రూ. ఇట్స్ యాక్చువల్లీ అ గుడ్ ఎఫర్ట్ బై సందీప్ టు త్రో లైట్ ఆన్ ఇట్. దాని గురించి చాలామంది మాట్లాడుకోరు. దిస్ నాట్ అ లాట్ ఆఫ్ యాక్సెస్ ఫర్ విమెన్ ఆల్సో, హెల్త్ అండ్ శానిటేషన్. బట్ ఇట్స్ గుడ్ ఫైనలీ తెలుగు సినిమాలో ఈ విషయం మాట్లాడుకోవడం అనేది, ఐ థింక్ దాట్ ఈస్ వెరీ రెవల్యూషనరీ. అర్జున్ రెడ్డిలో నుంచి అందరూ ఎక్కువ యూజ్ చేసే డైలాగ్ ఇంకొకటి ఉంది, ఏంటి మీ కళ్యాణ్తో చెప్తారు కదా ఆ డైలాగ్ చెప్పండి. ఏంటి ఎవరితో ప్రాబ్లం ఉండదురా మనతో, ఆ డైలాగ్ చెప్పండి. ఏంది ఏం చెప్తున్నా నీకు, ఇన్నేళ్ల నుంచి తాగుబోతోడి ఫస్ట్ క్లినికల్స్ అయిన ఇదే బార్ల వెయిటర్ వాళ్ళు, బజ్జీలు వేసేవాళ్ళు, వాళ్ళతో ఏం ప్రాబ్లం ఉండదు. ఏమో మనతోనే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మనతోనే ప్రాబ్లం ఉంటుంది.